नमस्ते टीवी 72 న్యూస్ కి స్వాగతం నేను మీ వరలక్ష్మి బీడీ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ విధి విధానాలు ఏమిటని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని తెలంగాణ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి మచ్చ శ్రీనివాస్ అన్నారు బీడీ కార్మికుల సమస్యల పరిష్కారానికి వారి సంఘం ఆధ్వర్యంలో బీడీ కంపెనీల పర్యటన నిర్వహించామని తెలిపారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ప్రతి బీడీ కార్మికులకు 5 లక్షల బీమా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ జిల్లా వ్యాప్తంగా కార్మికుల దరఖాస్తులు ఎవరు తీసుకుంటున్నారో అర్థం కాని అయోమయ స్థితిలో బీడీ కార్మికులు ఉన్నారని తెలిపారు కార్మికులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు కార్మిక చట్టాల ప్రకారం కార్మికుల అనుమతి తీసుకొని వారి కూలీ డబ్బుల నుండి కోత విధించాలి కాని యాజమాన్యాలు కార్మికులకు ఎలాంటి అనుమతి లేకుండా బలవంతంగా ప్రతి 1000 బీడీలకు 5 నుండి 10 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు బీడీ కార్మికుల సమస్యలు సిడుగుండలో కొట్టిమిట్టాడుతుంటే కార్మిక శాఖ అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కార్మిక శాఖ అధికారులు స్పందించి కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని అన్నారు తక్షణమే యాజమాన్యాలు సమస్యను వెంటనే పరిష్కరించుకుంటే వారి సంఘం ఆధ్వర్యంలో బీడీ కంపెనీల ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లేశం ఆది రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు हमें कहता बोल को पता खरीद के लेकर के बनाना भाई बहुत तकलीफ हो रही हमारे को 400-500 पता नहीं निकलता है हज़ार पते में डाले 1000 पता डाले तो बहुत तकलीफ हो रही बना लेती बोले तो ये क्या है खरीदना बोलो हमें कहाँ से ला कर भर्ती करना कहाँ से बनाना बोलो मेहनत कर लेती थी बोले तो ये लगाना छोड़ा हमारे कितने महीने से हो रहा है ये 2 महीने से तो बिल्कुल बहुत खराब आ रहा पता सुनिए लेकर तो यहाँ दौड़ देते हैं कितना देख को कतरे तो भी काले पता निकलता है उसमें पूरा काला है सफेद कहाँ से लाना भाई बोलो సందర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీడీ కార్మికుల సమస్యల పట్ల వారు ఏ ఏ సమస్యలను తెలుసుకోవడం చెప్పి ఈరోజు మా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘం ఆధ్వర్యంలో బీడీ కార్మికుల సమస్యల సందర్శన కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీడీ కార్మికులకు గత 8 మాసాల క్రితమే యజమాన్యాలకు నోటీస్ ఇచ్చి గతంలో ఉన్నటువంటి ఒప్పందాన్ని మళ్ళీ నూతనంగా ఒప్పందం చేసుకోవాలి ప్రతి 1000 బీడీలకు 350 రూపాయలు ఇవ్వాలని చెప్పి నోటీసులు ఇచ్చినప్పటికీ వారితో పాటు కమిషన్ ఏజెంట్ల కమిషన్ కూడా ఇవ్వాలని చెప్పి నోటీసులు ఇచ్చినప్పటికీ నేటికి కూడా యజమాన్యాలు ఇంకా కూడా స్పందించడం లేదు వారితో పాటు ఈరోజు యజమాన్యాలు ఇస్తున్నటువంటి నాసిరకం వల్ల అనేక మంది బీడీ కార్మికులు అనేక రకాలుగా ఆర్థికంగా మానసికంగా అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఈరోజు నాసిరకమైన ఆకిచ్చి అంటే 1000 బీడీలకు యజమాన్యాలు ఆకిస్తే దాదాపు 500 బీడీలకే సరిపోయేటువంటి ఆకు మిగిలినటువంటి 500 బీడీలకు వారి కూలి డబ్బుల నుంచి కొనుక్కోవాల్సిన పరిస్థితి అంటే ఏ పరిశ్రమలో కూడా ఇలాంటి దుర్మార్గమైన దోపిడీ లేనటువంటి పరిస్థితి ఎవరైనా యజమాన్యం ముడిసరుకు ఇస్తే అంతే ముడిసరుకు తీసుకుంటారు కానీ బీడీ పరిశ్రమలో మాత్రం ఈరోజు 1000 బీడీలకు ఆకిచ్చి మళ్ళీ 500 బీడీలకు వారి కూలి డబ్బుల నుంచి కొనుక్కోవాల్సినటువంటి ఒక కనబడనటువంటి దోపిడీ ఈరోజు బీడీ యజమానులు చేస్తూ ఉన్నాయి వాటితో పాటు ఈ దుబ్బాక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు కూడా ఈ దుబ్బాక కాన్స్టిట్యూన్సీని పర్యటిస్తూ ఈరోజు అన్ని రకాల అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రికి కూడా విజ్ఞప్తి చేస్తాను ఈ నియోజకవర్గంలో ఉండబడేటువంటి బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం